నమస్తే వెల్కమ్ టు న్యూస్ కడప జిల్లా పట్టణ కృష్ణమోహన్ కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది నగరగుట్ట ప్రాంతంలో భూమికి సంబంధించి రాగిపాటి మసాన్ బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తన భూమికి సంబంధించి ఆన్లైన్ లో నమోదు చేయాలని వీఆర్వోను అడిగారు దీనికి సంబంధించి భూమి కోర్టులో ఉందని చెప్పడంతో వీఆర్వో కృష్ణమోహన్ రావుపై తన దగ్గర ఉన్న కత్తితో వెనకవైపున పొడిచాడు అక్కడ ఉన్న సహ ఉద్యోగులు వెంటనే కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు తెలుగు వీరాలు లేవరా అంటూ తెలుగు హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపిన వెండితెర అల్లురి అస్తమించారు తెలుగు తెరక సాహసాన్ని పరిచయం చేసిన ధైర్యశాలి ఇక లేరు తనదైన శైలి నటనతో ప్రేక్షకుల మనసును నిలువు దోపిడి చేసిన దేవుడు లాంటి మనిషి రాని లోకాలకు వెళ్లిపోయారు ప్రయోగాలకు నేనంటే నేను అని నిరూపించిన ప్రతిభావంతుడు శాశ్వతంగా సినీ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు రియల్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా రియల్ హీరో అనిపించుకున్న కిలాడి కృష్ణుడు ఇక సెలవంటూ సెలవుకి అలాంటి మహానుభావుడిని యావత్తు ప్రపంచం మొత్తం స్మరిస్తూ ఘనమైన నివాళి అర్పిస్తున్నారు రవి గ్రూప్ ప్రిన్స్ మహేష్ బాబు అసోసియేషన్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు లోన్ యాప్ ముఠాకు సహకరిస్తున్న అంతరాష్ట మోసగాడిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు అతడికి సంబంధించిన ఏడు బ్యాంక్ అకౌంట్లోని రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు నగదు ఫ్రీజ్ చేశారు ప్రశ్నిస్తే బిల్లులు కావడం లేదని కుంటి చాకులు చెబుతున్న కాంట్రాక్టర్స్ స్థానిక సమస్యల పరిష్కారం కోసం బద్వేల్ పట్టణం బద్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ వీరశేఖర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనేక పోరాటాల ఫలితంగానే బద్వేల్ పట్టణ అభివృద్ది కోసం రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై కోట్ల నిధులను విడుదల చేశారని అందులో ప్రస్తుతం పాలకవర్గం అరవై కోట్ల ఖర్చు పెట్టామని పట్టణాన్ని అభివృద్ది బాటలో నడుపుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప లేదంటూ విమర్శించారు పట్టణ సుందరీకరణలో భాగంగా నలభై లక్షల రూపాయలతో నంద్యాల పట్టణంలోని విద్యానగర్ లో పార్కును ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగో వార్డు విద్యానగర్లో సర్వేపల్లి రాధాకృష్ణ పార్కును గతంలో పట్టించుకునే నాథుడే లేక చెత్తకుప్పల ఉండేదని తాగుబోతులకు అడ్డాగా మారి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండటంతో రెండు పేల పంతొమ్మిది ఎలక్షన్లో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రజల అభ్యర్థన మేరకు పార్కును సందర్శించి నూతన హంగులతో పార్కును విస్తరిస్తారని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం నేడు సుందరీకరణలో భాగంగా పార్కును ఎంతో సుందరంగా తీర్చిదిద్ది నేడు ప్రారంభించారు నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ పరిసర ప్రాంతంలో రైతులు డ్రోన్ల సహాయంతో ఆధునిక వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు పంట పొలాలకు రసాయనిక మందులు పిచికారీ చేసుకుని డబ్బులు సమయాన్ని ఆదా చేసుకోవాలని మిషన్ నిర్వాహకులు బుధవారం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రోన్లతో రసాయనిక మందులు పిచికారీ చేయడం వల్ల ఎవరికీ హాని కలగదన్నారు అలాగే పిచికారీ చేసే సమయంలో వృధా కాదని తెలిపారు ఆలగడ్డ మండల పరిధిలో గల చిన్న కందుకూరు గ్రామ పరిసర పంట పొలాల్లో బుధవారం డ్రోన్ సహాయంతో ఎరువులు చేశారు అనంతపురం పీజేఆర్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పీజేఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు చూసి ఓర్వలేకపోతున్నారని ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం పెడుతుంటే అడ్డగించింది మీ నాయకులు కాదా అంటూ జీవానంద రెడ్డి కాషాయం దుస్తులు వేసుకుని డబ్బులు సంపాదించడం కాదు ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యం అంటూ ట్రస్ట్ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి ముసలిరెడ్డి రాజారెడ్డి గోవిందు తెలిపారు చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసమే అమరావతి రాజధాని కావాలంటున్నారని మంత్రి ఉషశ్రీచరణ్ విమర్శించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు కళ్యాణదుర్గం పట్టణంలోని టీ కూడలెలో కళాశాల విద్యార్థిని విద్యార్థులతో మంత్రి ఉషశ్రీచరణ్ ప్రదర్శన ఏర్పాటు చేసి మూడు రాజధానులు ముద్దని నినాదాలు చేశారు ఈ సందర్భంగా మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ ఓడు రాజధానులతో రాష్టం అభివృద్ది చెందుతుందని చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం తన స్థిరాస్తి వ్యాపారం కోసం అమరావతి రాజధాని అంటున్నారని మంత్రి విమర్శించారు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ ప్రసన్న దక్షిణామూర్తి దేవాలయం ను సారదా పీఠాధిపతి ఉత్తరాధికారి శ్రీ శ్రీ స్మార్తాంధ్ర సరస్వతి స్వామిని సందర్శించారు ఆయన దేవాలయంలో స్వామి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదం చేశారు ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ విద్యార్థుల జేఏసీ కర్నూలు నగరంలోని రాజ్విహార్ కూడలలో విద్యార్థులు న్యాయవాదులు ఉద్యోగ సంఘాల జేఏసీ మానవహారంగా ఏర్పడి వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు కార్యక్రమానికి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు శాసనసభ్యులు అఫీజ్ ఖన్ నగర మేయర్ బీవై రామయ్య కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డిలో హాజరై సంఘీభావం తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం ముఖ్య నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఓర్వకల్లు ఎయిర్పోర్టు సమీపంలో చంద్రబాబు నాయుడు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ ఎంతో అవసరమని కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అభిప్రాయం వ్యక్తం చేశారు బద్వేల్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు అవసరమని అన్నారు రాష్ట ప్రజలకు ఎన్నికల ముందు సీఎం రెడ్డి తప్పుడు హామీలు ఇచ్చి తమతో ఓట్లు పేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీలను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సెల్ పార్లమెంట్ అధ్యకుడు రమేష్ నాయక్ విమర్శించారు గత ప్రభుత్వంలో ఎస్టీలకు ఇస్తున్న పద్దెనిమిది పథకాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రూరల్ పోలీస్ స్టేషన్ రాష్ట్ర రాష్ట హోంమంత్రి మహమూద్ అలీ డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి స్థానికంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా సిరిపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జెడ్పీ చైర్మన్ కోవాలక్ష్మి లక్ష్మి జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం జిల్లా సింగనమల్ల పట్టణంలో భారీ ర్యాలీ మానవాహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి ఈ సందర్భంగా స్థానిక సుందర్ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు రామ్కే సంస్థకి ఇచ్చిన కమర్షియల్ చెత్త సేకరణ అనుమతులను జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే వెనక్కి తీసుకోవాలని స్వేచ్ఛ ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఆటో డ్రైవర్ల కడుపు కొట్టే విధంగా ఉందని హెచ్చరించారు